ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెద్దమరికి పంచాయతీ శివందరవలస గిరిజన గ్రామ పరిధిలో గిరిజన సాగు చేస్తున్న భూములు ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ గిరిజనులకు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని జీవో పాస్ చేశారు. అన్ని చోట్ల రీసర్వే జరుగుతుంది. జిల్లాలో సంబంధిత అధికారులకు మరియు అనేక రకాలుగా కలవడం జరిగింది. మండల తహసీల్దార్ ఆర్డీఓని కలిసి అనేకసార్లు వినతి పత్రం అందించాము. అయినా ఇప్పటివరకు గిరిజనులకు ఎటువంటి పట్టాలు ఇవ్వలేదు. నేటికీ 4 సంవత్సరాల నుంచి మండల తహసీల్దార్ని కలుస్తూనే ఉన్నాము. అసలు గిరిజనులను పట్టించుకోవడం లేదు. పార్వతీపురం నియోజకవర్గం శాసనసభ్యులు అలజంగి జోగారావుని కలవడం జరిగింది. ఆయన గిరిజనుల పట్ల సానుకూలంగా స్పందించారు. ఎంఆర్ఓకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ ఇప్పటివరకు ఎటువంటి పట్టాలు గిరిజనులకు అందజేయలేదు. ఇప్పటికైనా అధికారులు గిరిజనుల పట్ల సానుకూలంగా స్పందించి పట్టాలిస్తారని కోరుతున్నాం. సిపిఐఎంఎల్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి సంఘం కోరారు. మన పార్వతీపురం మండల తహసీల్ శివనారాయణ గారు, మరి ఈరోజు గిరిజనుల కోసం మీరు పనిచేయనుకున్నారా? మరి ఈరోజు మరి యూనియన్ అధికారులు ఏం చేస్తున్నారు? మరి మీరు ఉండేటి లేకపోతే మరి సమస్య కాదా? మరి పార్వతీపురం మంజన్ జిల్లా పేరు పెట్టారు. ఈ మంజన్ జిల్లా గిరిజనులు అనేక రకాల ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈరోజు తక్షణమే ఏదైతే ఉందో వీళ్ళు అనేక రకాల పంటలు పండి జొన్న మొక్కజొన్న తర్వాత కందులు జీడు మామిడి అనేక రకాలు పండించుకుంటారు. వీళ్ళు తక్షణం పట్టాలు ఇవ్వాలని కోరుతూ, అలాగే సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నా పేరు పి సంఘం పార్వతీపురం మంజన్ జిల్లా పెద్దమరికి పంచాయతీ. మేము కొన్ని సంవత్సరాలు బట్టి భూమి చేస్తున్నాము. అప్పటి నుండి పట్టాలకు తిరుగుతున్నాము. ఎమ్మెల్యే గారు పట్టాలు అయిపోయినాయి అన్నారు, కానీ అమ్మారావు గారు ఎందుకు ఆపుతున్నారు? మేము తిరిగి తిరిగి ఎంత బాధపడుతున్నామో ఒకసారి మీరు